దక్షిణాఫ్రికాలోని సెంచురియన్ మైదానంలో అద్భుత విజయాన్ని నమోదు చేసి భారత్ జట్టు టెస్టు సిరీస్ లో ముందడుగు వేసింది. భారత్ విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన బౌలర్లను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పండితులు విశ్లేషకులు అభినందిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత్ జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అదే సమయంలో టీమిండియాలో ఓ ఇద్దరు బౌలర్లు ప్రపంచంలో అందరు బ్యాట్స్మెన్ను వణికిస్తున్నారు అని పేర్కొన్నాడు. డేల్ స్టెయిన్ తన ట్విట్టర్ ఖాతాలో ఏమని రాసుకొచ్చాడంటే, ప్రస్తుత టెస్టు సిరీస్లో భారత్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. గత కొన్ని దక్షిణాఫ్రికా పర్యటనలను పోల్చి చూస్తే భారత్ జట్టు ఈసారి అంచనాలకు మించి రాణిస్తోంది. సొంతగడ్డ మీద ఏ జట్టైనా గెలుస్తుంది. విదేశాల్లో గెలిస్తేనే ఆ జట్టు యొక్క ప్రమాణాలు తెలుస్తాయి. గత కొంతకాలంగా భారత్ జట్టు విదేశాల్లో అదరగొడుతోంది. ఇక టీమిండియాలో ఓ ఇద్దరు బౌలర్లు బ్యాట్స్మెన్ను విపరీతంగా భయపెడుతున్నారు. వాళ్లే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి. ఈ ఇద్దరు బౌలింగ్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చక్కని వేగంతో వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్తో జస్ప్రీత్ బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు సింహస్వప్నంలా నిలిచాడు. మహమ్మద్ షమి తన మణికట్టు మాయతో బంతిని లోపలికి బయటికి వేస్తూ బ్యాట్స్మెన్ను కంగారు పెట్టాడు. దీనికి తోడు ఈ ఇద్దరూ క్రమం తప్పకుండా ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడమే కాకుండా బంతి వేగంలో కూడా మార్పులు చేస్తూ వికెట్లు రాబట్టారు. మొదటి టెస్టులో మొదటి రోజుకి మిగిలిన 3 రోజుల ఆటకి చాలా వ్యత్యాసముంది. వారు చాలా తెలివిగా పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకుని బౌలింగ్ చేశారు. అన్నిటినీ మించి ప్రస్తుతం వారు అనుభవం ఉన్న బౌలర్లు కాబట్టి ఇక్కడ పరిస్థితుల పట్ల వారికి అవగాహన వచ్చింది. మిగిలిన 2 టెస్టుల్లో వారి నుంచి ప్రమాదం పొంచి ఉంది అనడంలో అస్సలు సందేహం లేదు అని స్టెయిన్ రాసుకొచ్చాడు. మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ కలిసి 13 వికెట్లు పడగొట్టారు. ప్రారంభంలోనే వికెట్లు పడగొట్టడంలో వీరిద్దరూ సఫలమయ్యారు. ఫలితంగా దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఒత్తిడిలో పడి రక్షణాత్మక ధోరణిలో ఆడి ఓటమి పాలైంది. భారత బౌలర్లు ఇదే ప్రదర్శన కొనసాగిస్తే సిరీస్లో దక్షిణాఫ్రికా జట్టుకు కష్టమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.